రాంపూర్కు చెందిన దళిత కౌన్సిలర్కు అరుదైన గౌరవం లభించింది. గంగారామ్ను స్థానికులు ఘనంగా సన్మానించారు. ఉప ఎన్నికల్లో గెలుపు నేపథ్యంలో ఆయనకు ఈ సన్మానం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. అనంతరం గంగారాం మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని చెప్పారు. ఎమ్మెల్యే షకీల్ చెరవత ఈ పథకాలని ప్రజలకు చేరేలా చూస్తానన్నారు. రాంపూర్ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో కమలాకర్ మాజీ సర్పంచ్ నరేందర్ గంగాధర్ రాజేశ్వర్ నరసమ్మ అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఆడబిడ్డని బోధనకి ఇచ్చిన దానికి అమ్మాయి భర్త ఇలా ఘనంగా మెజార్టీతో గెలిచాడు. ఆయన తీసుకుని వచ్చి ఇక్కడ సన్మానం చేసి మేము పిల్లలు మేమంతా పెద్దలంతా ఒక గంట సేపు రాంపూర్రా స్వాగతం పలికినాం. ఆయన స్వాగతం పలికినాం. ఆడబిడ్డ అయిన మా గంగారాం, ఆడబిడ్డ భర్త గంగారాం బోధన్ కౌన్సిలర్గా రెండోసారి గెలుపొందినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆయన ఆయనకు మా ఊరు తరఫున రాంపూర్ విలేజ్ ఊరు తరఫున మేము తీసుకొచ్చి ఆయన ఘనంగా సన్మానం చేసి సత్కరిస్తున్నాము. ఆయనకు ఆయుష ఆరోగ్యాలతో అందరూ మంచిగా ఉండాలి. ఈరోజు చాలా సంతోషంగా ఉంది.